పబ్లిక్ లో జాతీయ భావం పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమికుంట పోలీసులు రోజూ జాతీయ గీతాలాపన చేయించేలా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో మొత్తం మైక్ సెట్స్ ని పెట్టారు. జనంలో అవేర్నెస్ పెంచేందుకు ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో జాతీయ భావం పెంచేందుకు జమ్మికుంట పోలీసులు కొత్త ప్రయోగం చేస్తున్నారు. 15 ఆగస్టు నుంచి రోజు పొద్దున 8 గంటలకు జాతీయ గీతం ఆలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జమ్మికుంట పట్టణంలోని అన్ని ఏరియాల్లో మైక్ సెట్లను పెట్టారు. జాతీయ గీతం వచ్చినంతసేపు బయట ఉన్నా, రోడ్ల మీద ఉన్నా, ఇండ్లలో ఉన్నా, వాహనాల మీద పోతున్నా కూడా ఆగి నిల్చొని గీతాలాపన చేయాలని సూచిస్తున్నారు. జనగణమన కార్యక్రమం కోసం జమ్మిగుంట పోలీసులు చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల మైక్ సెట్లు పెట్టారు. ఫ్లెక్సీలు, భారీ కటౌట్స్ పెట్టి ఆటోలతోని ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది జాతీయ గీతాన్ని సరిగ్గా పాడలేకపోవడం బాధ కలిగిస్తోందని, అందుకోసమే ఈ ప్రయత్నం అంటున్నారు సిఐ ప్రశాంత్ రెడ్డి. అసలు జాతీయ గీతం మర్చిపోయే పరిస్థితికి వస్తుంది చాలా మందిలో. సో ఇలాంటి పరిస్థితి ఏమాత్రం రావద్దని చెప్పేసి జాతీయత పట్ల, జాతీయ భావం అనే విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా ఉండాలని చెప్పేసి మనం అందరం భారతీయులు, మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఈరోజు ఇంత చక్కటి స్వేచ్ఛావాదాలు పిలుచుకుంటున్న మనందరం కారణం స్వాతంత్ర సమరం చేసిన ఎంతోమంది సమరయులను స్మరించుకుంటూ మన దేశ ఔన్నత్యాన్ని గురించి, మన దేశ కీర్తిని గురించి, మన దేశం యొక్క గొప్పతనం గురించి ఒకరోజు భరతమాతను ఒకరోజే కాకుండా ప్రతిరోజు ప్రతి నిత్యం ఎవ్రీ డే 8 o'clock షార్ప్లీ 52 సెకండ్ల నిడి ఉండే జాతీయ గీతాన్ని అందరం ఆలపిద్దామని చెప్పేసి అంటే అందరిలో కూడా స్పందన చక్కగా వచ్చింది. పబ్లిక్ ల దేశభక్తి పెంచడంతో పాటు జాతీయ గీతం అందరూ పాడేలా చేయడం కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నం బాగుందంటున్నారు స్థానికులు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పనిచేస్తామంటున్నారు. 52 సెకండ్లు ప్రతి ఒక్క పౌరుడు వెచ్చించి వందన స్వీకారాన్ని చేయాలని, మేము కూడా చేస్తామని ఈ సందర్భంగా సిఐకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే సినిమా టాకీస్లలో ప్రతి షోకు ముందు జాతీయ గీతాలాపన చేస్తుండగా మొత్తం పబ్లిక్ లా దేశభక్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు జమ్మిగుంట పోలీసులు.